ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గుంపు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. గౌరవనీయులు టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి కూర్చోండి సోదరిమణి గౌరవనీయులు రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన డిసిసిబి చైర్మన్ గౌరవనీయులు చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు యాదవరెడ్డి డాక్టర్ యాదవరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి రాధిక గారు, గన్నె వనిత భూమిరెడ్డి గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధిక గారు, జ్యోతి గారు, అదేవిధంగా మహేష్ డాక్టర్ మహేష్ మా డిసిహెచ్ఎస్ గారు, గౌరవ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు బక్కి వెంకన్న గారు, మా డిఎంఎండ్హెచ్ఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా టిఎస్ఎంఐడిసి ఎండి గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా డాక్టర్ మహేష్ పాపం రాత్రింబవళ్ళు మరి కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ కాశీ డాక్టర్ మహేష్, అదేవిధంగా జ్యోతి ఆ డాక్టర్లకు, గౌరవ మా కౌన్సిలర్ సోదరీమన్లు సోదరులు, అదేవిధంగా గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గౌరవనీయ మీడియా మిత్రులు, కాంట్రాక్టర్ దేవేందర్ రెడ్డి గారు, అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఒక మంచి ఆసుపత్రి దుబ్బాకలో ఈరోజు ప్రారంభం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి గారి కళ. రామలింగారెడ్డి గారు 2015 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు వచ్చినప్పుడు 16లో జీవో వచ్చింది. 2015లో మన ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు వచ్చినాడు, చాలా కోరికలు కోరిండు. ఆ రోజు దుబ్బాకకు ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని, దుబ్బాకకు ఒక ఫైర్ స్టేషన్ కావాలని, దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు కావాలని, దుబ్బాక పట్టణ అభివృద్ధికి నిధులు కావాలని, ఇలా గ్రామాలకు నిధులు కావాలని ఎన్నో కోరికలు కోరితే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాక ప్రజలకిచ్చిన వరం ఇవాళ దుబ్బాకలో ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రి. రామలింగారెడ్డి గారి విన్నపం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరానికి ప్రతిరూపం ఇవాళటి 100 పడకల ఆసుపత్రి. చాలా అద్భుతంగా వచ్చింది ఆసుపత్రి. దాదాపు 21 కోట్ల రూపాయలు మనం ఈ ఆసుపత్రి మీద ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ దుబ్బాక ప్రజలకు మనం అందించుకున్నాం. మరి మా గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమన్నా అభినందనలు చెప్తారేమో అనుకున్నా, కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని చెప్పి మా ఎంపీ గారు అయితే పెద్ద లిస్టే చదివేసిండ్రు. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. మరి ఎంతైనా నా మీద ఉండే స్వతంత్రం కావచ్చు, మా ఎంపీ గారు చాలా విషయాలు నా ముందు పెట్టిండ్రు, కానీ నాకు కూడా బాధ్యత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాకన్నా చాలా ప్రేమ, దుబ్బాక ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి. అందువల్ల ఆ నమ్మకంతోనే నేను కూడా ఇలా మా హామీ ఇస్తున్నా. ఎందుకంటే దుబ్బాకకి ఇస్తున్నామంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేసిన వాడిని నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటుంది దుబ్బాక మీద. అప్పుడే 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా స్పెషల్గా దుబ్బాకకి ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు. ఆ రోజు వారు చదువుకున్న స్కూల్కు 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇలా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి దుబ్బాకలో రూపకల్పన జరిగిందంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి. ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి కృషి. ఫైర్ స్టేషన్ వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క వారి ఆశీస్సులు. ఇట్లా ఎన్నో సాధించుకున్నాం. వాస్తవానికి గతంలో మనకు ముచ్చెంరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కానటువంటి పనులు మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటున్నాం. మరి మా ఎంపీ గారు కొన్ని విషయాలు అడిగారు, తప్పకుండా చేసుకుందాం. మరి డయాలసిస్ పేషెంట్లు దుబ్బాక నుంచి మిర్దొడ్డి కానీ దౌలతాబాద్ కానీ
ఈ పరిసర ప్రాంతాలు ఎందుకంటే ఇది జిల్లా సరిహద్దు కూడా ఉంది అట కొంత ముస్తాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంటది ముస్తాబాద్ వాళ్ళకి తిరుసిల దాకా పోయే బదులు దుబ్బాకకు రావడానికి వాళ్ళకు కూడా సులువుగా ఉంటది అందువల్ల వెంటనే దుబ్బాకకు ఒక డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేస్తా ఉన్నాం గౌరవనీయ ఎంపీ గారు ఒక ఐసీయూ యూనిట్ కావాలన్నారు ఎందుకంటే ఏదైనా సీరియస్ ఉన్నప్పుడు మనిషి ఆక్సిజన్ పెట్టి స్పెషల్ గా డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాళ్ళని బతికించుకుంటాం మనం ఆ ఐసీయూ అనేది 70 ఏళ్లల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఐసీయూ లేకుండే ఒక్కటి కూడా 70 ఏళ్లు పరిపాలించిరు మహామహులు మెదకు జైరాబాద్ సంగారెడ్డి నారాయణకేడు సిద్దిపేట దాకా కూడా ఐసీయూ లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంకనే ఫస్ట్ సంగారెడ్డిలో సిద్దిపేటలో మెదకులో నారాయణఖేడ్లో జహీరాబాద్లో గజ్వేల్లో ఇలా ఒక్కొక్క కాన్సెన్సీ కేంద్రంలో ఐసీయూ కేంద్రాలు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక పెట్టినాం 70 ఏళ్ళు తెలుగుదేశం కాంగ్రెస్ మహామహులు పరిపాలించింది ఉమ్మడి జిల్లాలో ఒక్క ఐసీయూ కేంద్రం లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఇలా ఐసీయూ కేంద్రాలు వచ్చినాయి దుబ్బాకలో కూడా ఇలా మంచి 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేసుకున్నాం కనుక వెంటనే ఒక ఐసీయూ 10 పడకల ఆసుపత్రి కూడా మీకు మంజూరు చేస్తాం వెంటిలేటర్లు గాని అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావాలనో దానికి స్టాఫ్ కూడా కావాలి సుశిక్షితులైనటువంటి డాక్టర్లు స్టాఫ్ నర్సులు కూడా కావాలి ఎక్విప్మెంట్ ఒకటే సరిపోదు ఎక్విప్మెంట్ ఇస్తాం దానికి అవసరమైన సిబ్బందిని కూడా ఇచ్చి 10 పడకల ఐసీయూ కేంద్రం ప్రారంభిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి ఒక మంచి డయాలసిస్ సెంటర్ వచ్చింది ఐసీయూ కేంద్రం వచ్చింది ఇలా కేసీఆర్ కిట్ వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది ఇవాళ భారతదేశానికి ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు సర్కార్ దవాఖానల కాన్పుకు రామంటే నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానకు అందరూ కానీ కేసీఆర్ కిట్ వచ్చినాక నేను బోత బిడ్డ సర్కార్ దవాఖానకు అన్నట్టుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆసుపత్రులు బాగా జరుగుతూ ఉన్నాయి అందుకే ఇలా కేసీఆర్ కిట్ వచ్చినాక ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% కాన్పులు అయితే ఇవాళ 52% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి మరి దానికి ఇంకొక 2 జరిగితే చాలా దుబ్బాకలు ఇప్పటికే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయి అప్పుడు రామలింగారెడ్డి గారు ఉండగా చెప్తుండే సిద్దిపేట మన దుబ్బాక దవాఖాన కొద్దిగా మంచిగా చేసినాక 2-3 నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయట డాక్టర్లు ఆయన తాళం వేసుకొని పోయారు కిరాయిలు తెలియని కేసీఆర్ కిట్ వచ్చి సర్కార్ దవాఖాన మంచిగా అయినాక ప్రైవేట్ దవాఖానాలకు తాళాలు పడ్డాయని చెప్తుండే అప్పుడు నాకు ఇప్పుడు మరి ఇంత పెద్ద దవాఖాన వచ్చినాక ఇంకా మంచిగా కావాలి కదా మరి ఎంపీ గారు కోరిండ్రు కదా 2 అంశాలు కోరిండ్రు ఏంటి ఆ మహిళలు ప్రసూతికి వచ్చినప్పుడు కొంతమందికి రక్తం తక్కువ ఉంటుంది కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మరి రక్తం ఎక్కియాలంటే సిద్దిపేట నుంచి రక్తం తేవాలంటే పావు గంట అర్ధగంట టైం పోతుంది కదా దుబ్బాక దవాఖానలో ఒక రక్త నిధి కేంద్రం పెట్టాలన్నారు అరే ఇయ్యకముందే కొడుతున్నావు ఎంపీ సార్ అడిగినవన్న నేను ఇస్తానన్న నేను సో మా ఎంపీ గారు కోరిండ్రు కనుక తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా కోరిండ్రు రక్త నిధి కేంద్రం కూడా మంజూరు చేస్తాం మరి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ ఎస్ఎన్సీయూ సిక్ న్యూ బార్న్ కేరింగ్ సెంటర్ ఒక ఎస్ఎన్సీయూ కూడా కావాలి ఎస్ఎన్సీయూ కావాలి అనగానే ఇప్పుడు రిబ్బన్ గత్రి రిబ్బన్ గత్రి అన్నారు ఎస్ఎన్సీయూ అంటే అట్లా ఉండదు వాస్తవానికి అందులో అప్పుడే పుట్టిన పిల్లలకు పసకలు వస్తాయి వాళ్ళకి ఇంక్యుబేటర్స్ కావాలి దాన్ని హ్యాండిల్ చేయడం రెగ్యులర్గా ఉండే స్టాఫ్ నర్సులకు చేయరాదు వాళ్ళని స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి 45 రోజులు నీలోఫోర్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సుశిక్షితులైనటువంటి పిల్లల డాక్టర్లను కూడా పెట్టాలి దానికి ఎక్స్క్లూజివ్గా ఓ 2-3 పిల్లల డాక్టర్లను పెట్టాలి ఓ 7-10 మంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి దానికి అవసరమైన సామాన్ ఇస్తే ఆ న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ అనేది ఒక ఎస్ఎన్సీయూ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు సో అది కూడా కావాలని మీరు కోరుతున్నారు కనుక తప్పకుండా దానికి అవసరమైన ఎక్విప్మెంటు పిల్లల డాక్టర్లు దానికి అవసరమైన స్టాఫ్ నర్సులు అవసరమైన నిధులు కూడా మంజూరు చేసి ఒక అద్భుతమైన ఎస్ఎన్సీయూను కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొస్తాం దాన్ని 2 రకాలుగా చేద్దాం గవర్నమెంట్ దవాఖానలో బుట్టి సిక్ అయిన పిల్లలకు ఒకటి పెడదాం
ప్రైవేట్ లో అటువంటి సౌకర్యం ఉండది. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో పుట్టిన పిల్లల్ని కూడా గవర్నమెంట్ దవాఖానకు తెస్తారు. వాళ్ళ ఇన్ఫెక్షన్ ఇక్కడ పుట్టిన వాళ్ళకి అంటద్దు కనుక వాళ్ళని సపరేట్ చేద్దాం. మన దవాఖానలో పుట్టిన పిల్లల్ని సపరేట్ చేస్తూ ఆ ఎస్ఎన్సీయును మరి రెండు భాగాలుగా దుబ్బాక ఆసుపత్రికి మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి నాలుగైనాయి, డయాలసిస్ యూనిట్ అయింది, ఎస్ఎన్సీయు అయింది, ఐసీయు అయింది, రక్తనిధి కేంద్రం అయింది, ఇంకొకటి ఐదోది ఉన్నది అసలుది. 30 పడకల నుంచి 100 పడకలకు పెంచుకున్నాం కదా, దాని స్థాయికి తగ్గట్టు డాక్టర్లు కావాలి, దాని స్థాయికి తగ్గట్టు ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు కావాలి, వైద్య సిబ్బంది కూడా పెరగాలి. మరి దానికి సంవత్సరానికి 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక సంవత్సరానికి వాళ్ళ జీతాలకే 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక అది కావాలంటున్నారు మీరు, కావాలనా? సో దానికి అవసరమైన సిబ్బందిని, డాక్టర్లను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పూర్తి స్థాయిలో దుబ్బాక ఆసుపత్రికి అతి త్వరలో మంజూరు చేస్తాం. దాంతో మంచి వైద్యం మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇకపోతే ఎంపీ గారికి ఇంకో కొత్త కోరిక పుట్టింది. దవాఖానా జర దూరమైంది కదా, మరి ఊళ్ళో ఉన్న వాళ్ళకు బీపీ గోళీ కావాలి, షుగర్ గోళీ కావాలంటే ఇంత దూరం ఆటో కిరాయి మీద పడుతుంది. మరి దుబ్బాకలో బస్తీ దవాఖానా పెట్టంటుండు. ఇప్పటిదాకా రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇంకా జిల్లాలకు రాలే, వచ్చినాయా? బస్తీ దవాఖానా ఒక హైదరాబాద్లో ఉంటుంది. ఒక్కటి స్పెషల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో ఒకటి వచ్చింది హైదరాబాద్ బయట. మరి ఇక రెండవది గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కోరింది కనుక దుబ్బాక పట్టణంలో కూడా ఒక బస్తీ దవాఖానా శాంక్షన్ చేస్తాం, ఒక అర్బన్ వెల్నెస్ సెంటర్. రాగు నువ్వు, అసలు నీకే ఫస్ట్ ఇస్తున్నావు, ఎవరికి వెళ్ళి ఆరోగ్య మంత్రి అయినాక. దుబ్బాకలో ఏదన్నా చిన్న చిన్న బీపీ కానీ షుగర్ గోళీలు కానీ జ్వరమస్తే చూసుకోనీకో, చిన్న చిన్న బయలు వాంతలకో, లేదంటే ఏదైనా రక్త పరీక్ష చేయాలంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా ఒక డాక్టర్ను, ఇద్దరు ఏఎన్ఎంస్ను, అవసరమైన మందులు పెట్టే ఒక బస్తీ దవాఖానా కూడా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేస్తాం. మా చైర్మన్ అమ్మ గన్నె వనిత ఒక మంచి జాగా చూసి పెట్టమ్మా, నువ్వు చూసి పెడితే జల్దీ మల్లొచ్చినాడు దానికి డాక్టర్లను పెట్టి బస్తీ దవాఖానా కూడా ప్రారంభం చేసుకుందాం. ఇకపోతే మనకు మంచి కాంపౌండ్ వాల్ కావాలని మీరు కోరంగానే 1 కోటి 16 లక్షల రూపాయలు దీనికి కాంపౌండ్ వాల్కు, ఇంకా అవసరమైన రోడ్లు వేయడానికి కూడా శాంక్షన్ ఇచ్చినాం. మా ఎస్సీ గారికి కూడా చెప్పిన కొద్దిగా త్వరితగతిన వాటి పనులు కూడా జరిపించాలని చెప్పి కోరినాం, దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. ఎందుకంటే ఇది 5.5 ఎకరాల్లో ఉంది, ఊరు బయట ఉంది, సెక్యూరిటీ ఉండాలి కనుక మరి పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాలు, లైటింగు, దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం. మరి ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి రావాలి భవిష్యత్తులో మనకు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు, దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అట్లే మన పోస్ట్ మార్టం రూమ్ కూడా దాన్ని కొంత ఆధునీకరించి, ఎవరైనా చనిపోతే మనం సిద్దిపేటకు పోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు పోస్ట్ మార్టంకు. మరి ఇప్పుడు రాత్రిపూట కూడా పోస్ట్ మార్టం చేయాలని ప్రభుత్వం నిబంధనలు మార్చింది. అందువల్ల ఎవరైనా చనిపోయినప్పుడు మరి ఆ పోస్ట్ మార్టం రూమ్ను కూడా ఆధునీకరించి దానికి అవసరమైన ఎక్విప్మెంట్ను, ఫ్రీజర్ కూడా ఇద్దాం. ఈ మధ్యలో ఏమవుతుందంటే దుబాయ్లో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు పిల్లలు, చనిపోతే ఇచ్చినావు నువ్వు రెండు, నా అవసరం లేదైతే ఆ దిగతో మీద జరుగుతున్నాయి, హాస్పిటల్కి ఇచ్చినావు, నేను ఇద్దాం రండి అనుకున్నాను, మీరు ఎడిచ్చారు మున్సిపాలిటీకి ఇచ్చినావు, ఇక అవసరం లేదని నేను అనుకుంటే ఫారూక్ సాబ్ దో దేది ఏబోలేదో మేరా జరుగుతుంది నేను ఏబోల్కే సోచితమ్మాయి. సరే, ఎందుకంటే కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉంటే వాళ్ళు రావడానికి ఒక రోజు 2 రోజులు పడుతుంది, ఇబ్బంది అవుతుంది, శవాలు అప్పటిదాకా పెట్టాలంటే ఆ కిరాయిలకు తెచ్చుకోవాలంటే భరించలేకపోతుండ్రు, దానికి మళ్ళీ సిద్దిపేట దాకా పోయి కిరాయికి తెచ్చుకున్నాడు. అయితే మా ఫారూక్ సాబ్ మున్సిపాలిటీకి 2 ఇచ్చిండట, బట్ అయినా నీకు నేను ఇద్దామనుకున్నా కనుక నోట దాకా వచ్చింది, మళ్ళీ లోపలికి పోవద్దు కదా. సో లేదా మీకు రథం? అయితే మన మార్చురీని అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ 2 ఫ్రీజర్లు కూడా దుబ్బాక మార్చురీకి అందజేస్తాం. మా గన్నె వనితమ్మ, నాకు ఒకటే ఒకటి ఉంది సార్, వైకుంఠ రథం అందుతలేదు, ఊర్లు ఎక్కువైపోయినాయి, జనాభా ఎక్కువైంది, అప్పుడప్పుడు అది రిపేర్ వస్తుంది అంటున్నది. వనితమ్మ కోరుతుంది కనుక
మరో వైకుంఠ రథం కూడా దుబ్బాక ఆసుపత్రికి దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరు చేపిస్తాం. ఇంకా ఏది ఏమైనా ఇందాక పిహెచ్సి తిమ్మాపూర్లో కాంపౌండ్ వాల్ పోయిందన్నారు. ఇంకా కొన్ని పిహెచ్సిల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు కూడా మిగతా పిహెచ్సిల్లో కూడా కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పిండ్రు. చీకోడ్లో కూడా కొంత ఇబ్బంది ఉందని రామరెడ్డి గారు అప్పటి నుంచి అడుగుతుండే వెనకటి నుంచి నన్ను. ఆడ మరొక పల్లె దవాఖాన చీకోడ్లో ఒక పల్లె దవాఖాన కూడా ఏర్పాటు చేస్తాం. మిగతా పిహెచ్సిల్లో కూడా అక్కడక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయని ఇక తెప్పించుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు అడుగుతున్నారు కనుక నేను అధికారుల చేత రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ ఏది అవసరం ఉంటే అది తప్పకుండా దాన్ని కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఎంపీ గారు మరి కొద్ది పెద్ద కోరిక కోరిండ్రు, అది నా చేతిలో లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడిండ్రు. నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ను బట్టి దానికి తగినన్ని నిధులు మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. కానీ దానికంటే ముందు మాత్రం నేను ఒక హామీ ఇస్తా. ఈ మధ్య గౌరవ కౌన్సిలర్లు కూడా నన్ను కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీకి అని అడిగిండ్రు. ఒక 2 కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరు చేపిస్తా అని చెప్పి గౌరవ కౌన్సిలర్లకు తలా 10 లక్షలు వచ్చేటట్టు 20 వార్డులకు మనిషికి 10 లక్షల రూపాయలు 2 కోట్ల రూపాయలు మంజూరు చేపిస్తానని చెప్పి గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చిన మాట ఉంటే, మీ వార్డుల్లో బాగా ఇబ్బంది ఉంటే ఒక 10 లక్షల రూపాయలు ప్రతి మున్సిపాలిటీకి కూడా మంజూరు చేసుకుందాం. ఏది ఏమైనా మా డాక్టర్స్తో కూడా నా మనవి ఒకటే అమ్మా, కొంచెం ఇంకా బాగా పనిచేయండి. కూర్చో కూర్చో. ఆరోగ్యశ్రీ కింద కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలి. ఆరోగ్యశ్రీ కింద డెంటల్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, మీకు సీఎం మిషన్ కూడా పంపుతున్నాం. ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా ఇస్తా నేను, ఒక మంచి డాక్టర్ని, బొక్కల డాక్టర్ని కూడా ఇస్తా దుబ్బాక దవాఖానకు. దానికి అవసరమైన సీఎం మిషన్ అంటే మనం ఏదన్నా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితేనో, జారి పడితే కాలు ఇరిగితే చెయ్యి ఇరిగితే, ప్రైవేట్లకు పోతే 40,000 30,000 అవుతున్నాయి. ఇక్కడనే ఒక బొక్కల డాక్టర్ను, ఇప్పుడు 4 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి మనకు, దానికి ఒక ఆపరేషన్ థియేటర్ను కూడా కేటాయించి మరి దానికి అవసరమైన ఆపరేషన్ టేబుల్ అంటాం సీఎం మిషన్, అది కూడా దుబ్బాకకు మంజూరు చేసి మరి ఏదైనా కాళ్ళు చేతులు ఇరిగినా కూడా మనం సిద్దిపేటకో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పేదలకు మరి వైద్యం అందేటట్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. మరి కొంచెం ఇంకా మీరు సీ సెక్షన్స్ కూడా తగ్గించాలి. మా గైనకాలజిస్టులు మా డాక్టర్స్ అనవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారు. మనం కూడా పిల్లలు నార్మల్ డెలివరీలో పుడితేనే ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగితే అమృతంతో సమానం అది. మన దేశంలో చూస్తే 34% మంది పిల్లలు మాత్రమే పుట్టగానే తల్లిపాలు తాగుతున్నారు. అంటే ఇంకొక ఆల్మోస్ట్ 66% ఆ అవకాశాన్ని, అమృతం మిస్ అవుతున్నారు. అది దాని మీదకి ఏది రాదు. అప్పుడే పుట్టిన పిల్లలు మొట్టమొదలు తల్లిపాలు తాగితే అందులో ఉండే అమృతం, అందులో ఉండే బలం అది ఇంకెందులో రాదు. అది పిల్లలు ఎదుగుదల విషయంలో, పిల్లలు చురుకుగా ఉండడంలో, పిల్లలు రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో అన్నింటికి కూడా అది చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది మిస్ అవుతున్నారు. దయచేసి ఆ ఆపరేషన్లు అయినప్పుడు వాళ్ళ ఆ తల్లి పాలు ఇవ్వలేకపోతుంది. అనవసరంగా సిజరీన్ ఆపరేషన్లు చేయించి తల్లి ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, పిల్లల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాం. దాని మీద మీరందరూ కూడా దృష్టి పెట్టి తల్లిపాలు ఇవాళ విదేశాల్లో చూస్తే 98% 99% పుట్టిన పిల్లలకు అప్పుడు వెంటనే తల్లి పాలిస్తుంది. కానీ మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనలో కూడా ఆ మార్పు రావాలి. ఈ సెక్షన్స్ తగ్గాలి, ఆపరేషన్లు తగ్గాలి, నార్మల్ డెలివరీస్ పెరగాలి. దానికి ఇప్పుడు మంచి ఆసుపత్రి వచ్చింది, మంచి డాక్టర్లు వచ్చిండ్రు. తొందరపడి మనం కూడా ఆపరేషన్లు చేయమని డాక్టర్ల మీద ఒత్తిడి తేకుండా అటు వైద్య సిబ్బంది కృషి చేయాలి. మన ఆలోచనలో కూడా మార్పు రావాలని చెప్పి నేను కోరుతున్నా. ఇకపోతే కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఆయన ఎవరన్నా చేయలేవట్టుండి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు? నువ్వు తీసుకోలే లక్ష్మి? రెండైనా ఒకటైందా? 4 ఉండే, 2 ఉంటాయి, అయితే 1 ఉంటుంది. అందరం కూడా కరోనాను ఎదుర్కోవాలంటే మరి కేసులు పెరుగుతున్నాయి. దయచేసి 2 వ్యాక్సిన్లు తీసుకోండి. ఇంకా 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉండద్దు. కరోనా మరి దాని నుంచి కాపాడుకోవాలంటే 3 మార్గాలు. 1 వ్యాక్సిన్ తీసుకోండి, 2 మాస్క్ ధరించండి, 3
ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటించండి ఈ మూడు జాగృతలు తీసుకుంటే అది డెల్టానా ఓమైక్రానా ఇంకేది కూడా మనం ఏం చేయలేదు కానీ నిన్నయాల ఓమైక్రాన్ లొల్ల ఎక్కువైంది కేసులు పెరుగుతూనే అంటున్నారు టీవీలన్నీ గజగజ వణికిస్తున్నాయి మనం వాస్తవమేనా ఇవో ఇన్ని కేసులు ఆడొచ్చినాయట అన్ని కేసులు ఈడొచ్చినాయట 20 ఇయాల 12 అనగానే మనకు కూడా గుండె గుబేలమంటుంది మరి దాన్ని తట్టుకోవాలంటే వాక్సిన్ తీసుకోవాలి ఒకటి రెండు ఓమైక్రాన్ గురించి ఇంకోటి కూడా మీరు తెలుసుకోవాలి దాని వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ అంటున్నారు ఇంతకు ముందు కరోనా వస్తే డెల్టా అప్పుడు ఆ వేరియంట్ పేరు డెల్టా అది ఒకలకు వస్తే ఇంట్లో ఇద్దరికో ముగ్గురికో అంటుతుండే ఈ ఓమైక్రాన్ దానికంటే 5 అంతల స్పీడ్ ఎక్కువ ఉంటది ఇది అది ఇద్దరికి అంటిస్తే ఇది 10 మందికి అంటిస్తదట తెల్లారి వరకు స్పీడ్ ఎక్కువ ఉన్నది దన్ 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 మన మరి దాని కేసుల సంఖ్య పెరుగుతది మరి ఆ కేసుల సంఖ్య పెరగొద్దంటే మాస్క్ ధరించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి రెండు టీకాలు వేసుకుంటే కొంచెం మనకు దాని తీవ్రత తగ్గుతది పానం మీదకి రాదు టీకాలు రెండు వేసుకొని ఉంటే పానం మీదకి రాదు వాస్తవానికి ఇప్పుడు వేరే దేశాలు మూడో టీకా వేస్తున్నాయి వేరే దేశాలన్నీ మూడో వేస్తున్నారు బూస్టర్ డోస్ ఇంకా మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇంకా పర్మిషన్ ఇస్తలేదు నేను లెటర్ కూడా రాసినా మనం కూడా బూస్టర్ డోస్ ఇద్దాం మీరు వెంటనే అనుమతి ఇయ్యండి అని కూడా కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం పర్మిషన్ వస్తే మూడోది కూడా ఇస్తాం కానీ ఈ లోపల రెండోది ఉండదు ఒక్క మనిషి కూడా నాకు దుబ్బాక నియోజకవర్గంలో మన దుబ్బాక పట్టణంలో రెండు టీకాలు వేసుకోనోళ్ళు ఒక్కరు కూడా ఉండదు కొంతమందికి అనుమానాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీ వేసుకోవద్దట బాలింతలు వేసుకోవద్దట వేసుకుంటే కళ్ళు తాగద్దట ఇంకేందో తాగద్దట ఇంకేదో అనుమానం ఏ అనుమానం అవసరం లేదు జ్వరమత్తదని ఒగలు నొప్పులొత్తే నొగలు ఏవి రావు అవి వేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దయచేసి రెండు టీకాలు వేసుకోండి కరోనా కట్టడిలో ప్రభుత్వంతో సహకరించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచి ఆసుపత్రి ఇలా దుబ్బాకలో వచ్చినందుకు మీ అందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కోరుకున్న విధంగా డాక్టర్లను ఐసీయూను డయాలసిస్ సెంటర్ను రక్తనిధి కేంద్రాన్ని ఎస్ఎన్సీయూను మార్చురి అభివృద్ధిని ఒక అంబులెన్స్ను ఒక బస్తీ దవాఖానను ఇవన్నీ కూడా మీకు మంజూరు చేస్తానని తెలియజేస్తూ జై తెలంగాణ వందన సమర్పణ డాక్టర్ మహేష్ గారిని మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ